మధ్యలో మా ఇంటి ఉగాది స్పెషల్స్ ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. పరవన్నం, పులిహోర, గారెలు, కొబ్బరి పచ్చడి అండ్ అలానే ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడి అనగానే చాలా వరకు బెల్లం పానకం చేసి అందులోని మామిడికాయ ముక్కలు, అరటిపళ్ళు, గ్రేప్స్ ఇవన్నీ వేసి పీసెస్ వేసి బాగా కలిపి ఇది పువ్వు కూడా వేప పువ్వు కూడా కలిపి చేస్తారు. బట్ మేము మాత్రం అలా చేయమండి, పచ్చడిలాగా చేస్తాము. మాకు అది ముందు నుంచి అలవాటు. అంటే మా మమ్మీ వాళ్ళ అత్తయ్య గారాల సైడ్ నుంచి, మా అత్తయ్య గారాల సైడ్ నుంచి కూడా ఇదే అలవాటు కాబట్టి ఇలా పచ్చడిలాగా చేస్తాము. ఈ పచ్చడి కూడా చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, అన్ని రకాల టేస్ట్లు కలుస్తాయి. సో ఆ పచ్చడి ఎలా చేసుకోవాలో కూడా చిన్న క్లిప్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే మామిడికాయ, ఆవాలు, జీలకర్ర, ఎండిమిర్చి, వేప పువ్వు, చింతపండు, బెల్లం, ఈ ఐటమ్స్ అయితే కావాలి. కామన్ పచ్చడికి ఎలా కావాలో అంతే. అయితే ఈ మామిడికాయని మనం పీల్ చేసేసి పీసెస్లా కట్ చేసుకోవాలి అండ్ ఎండిమిర్చి, ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోనే ఈ పీసెస్, మామిడికాయ పీసెస్, ఈ ఫ్రై చేసుకున్న ఎండిమిర్చి, ఆవాలు, జీలకర్ర అండ్ అలానే చింతపండు పేస్ట్ చేసేసుకోవాలి బాగా. ఆ పేస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా బెల్లం వేయాలి. లాస్ట్లో బెల్లం వేసి బెల్లంని కూడా బెల్లంతో పాటు ఒక 2 రౌండ్స్ తిప్పేసి మిక్సీని అది కూడా గ్రైండ్ అయిపోవాలి. మొత్తం బెల్లం కూడా మొత్తం పేస్ట్ అయిపోతుంది కదా, ఆ పేస్ట్లోని ఫైనల్గా పైన మనం వేప పువ్వు వేసుకుంటాము. వేప పువ్వు వేసుకొని ఇది ఇంకా పచ్చడి నైవేద్యంగా దేవుడికి పెడతాము. ఈ పచ్చడి మేము నైవేద్యంగా దేవుడికి పెడతాము, మేము కూడా ఇదే తీసుకుంటాము ఇంకా ఆ రోజు ఉగాది పచ్చడి. కామన్గా అంటే మాకైతే ఇక్కడ తెలంగాణలో ఇంకా వేరే దగ్గర ఎలా చేస్తారో తెలియదు, ఇక్కడ తెలంగాణలో అయితే మాత్రం వాటర్గా చేస్తారు. చేసి బెల్లం పానకం చేసి అందులోని ఫ్రూట్స్ అవి వేస్తాము. బట్ మేము అంటే మా అత్తగారి సైడ్ నుంచి ఇలా చేస్తారు కాబట్టి మేమైతే ఇలానే చేసుకున్నానండి. మమ్మీ పులిహోర కలుపుతుంటే చాలా బాగా అనిపించింది, అని చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. సో అందుకని చిన్న క్లిప్ యాడ్ చేశాను. అండ్ అలానే ఉగాది తర్వాత నెక్స్ట్ డే ఏం చేశాము అండ్ మార్చి 13 పాప బర్త్డే కూడా జరిగింది. సో ఆ క్లిప్స్ కూడా నేను చిన్న చిన్న యాడ్ చేశాను. సో అది కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నా, చూసేద్దాం ఈ వీడియోలో. ఇంకా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆ ఛానల్ పావని రాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నాకైతే కొంచెం బాగలేదు, కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉంది అండ్ పిల్లలకి కూడా రీసెంట్గానే నిన్ననే కంట్రోల్ అయిపోయింది వాళ్ళకి. యాక్చువల్గా ఏంటంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, సో అందరూ కేర్ తీసుకోవాలండి. మేమే కాదు, మీరు కూడా కేర్ తీసుకోవాలి. అందరం క్లైమేట్ చేంజ్ అయింది అండ్ సమ్మర్ సీజన్ కూడా వచ్చేసింది మనకి కాబట్టి బిఫోర్ కానీ అందరూ పిల్లలు ఉన్న వాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, కేర్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. కోల్డ్ ఫీవర్స్ ఏమీ రాకుండా చూసుకోండి. సో నేనైతే ప్రజెంట్ ఇది సిచ్యువేషన్ కాబట్టి అందరికీ చెప్తున్నాను. అండ్ ఇంకా ఈరోజు అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు. అండ్ అలానే మార్చి 13 పాప బర్త్డే అయింది, సో అది కూడా చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను. సో ఇంకా మనం ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. చేయలా అక్కడ నిలబడి సాయిరామ్ చేసి, సాయిరామ్ చెయ్యి, సాయిరామ్, సాయిరామ్ చేసి. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. లోకముఖ వైకుంఠ పాళి కింద పడిన చీముని అన్నది అనుకోనిది కలిపి చూద్దామా. ఒక వెండి గొలుసు పోలి ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లె ఆనింగి మెరియునెప్పుడు. ఒక వెండి కొలుసు పోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లె ఆనింగి మెరియునెప్పుడు. తానే నిదుర పుచ్చునులే నాదరి నిన్ను చేర్చి నీకిరు కన్నులు ఇచ్చి ఆ కళ్ళతోటి కలలు కాచమన్నదిలే. హో అల్లరెంత చేసినా ఓర్చుకున్నానే, నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలి. తన తారన తరణంతో, తన తారన తరణంతో, తన తారన తరణం, తన తారణ తరణంతో, నన తారణ తరణంతో.
फिश पुलुसु एंड फ्राई कोसम कावाल्सिनवि ऐटम्स अन्नी याड चेसुकुन्नानंडि इंदुलोनि इंदुलो मात्रं मुंदे याड चेसुकुन्नानु नेनु चेप्दाम अनुकुन्नानु अवलेदु सो रेंडिट्लो सेमे कदा याड चेसिंदि अंदुकनेसि नेनु इप्पुडु शेर चेसुकुंटुन्ना एमेम याड चेसानेसि उप्पु अंड पसुपु वेसेसि शुभ्रंगा वाश चेसुकुन्नामु 3 टाइम्स दानि तर्वात इंदुलोनि उप्पु कारं पसुपु अंड अलानि अल्लं वेल्लिपाय पेस्ट धनिया जीरा गरम मसाला अंड फिश मसाला कूडा कावालंटे याड चेयोच्चु अंड लेमन कूडा कावालंटे याड चेयोच्चु नेनु लेमन याड चेसानु इवन्नी याड चेसुकोनि ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాము తర్వాత ఇప్పుడు పులుసుకు కావాల్సిన ఐటమ్స్ ఏమేం కావాలో అవన్నీ తీసుకొని ఇంకా వాటితో పాటు పులుసు చేసుకోవడమే సో ఇప్పటి వరకు అయితే ఇదండి అండ్ మేమైతే ప్రెజెంట్ ఇప్పుడు పులుసు అండ్ ఫ్రై మాత్రమే చేస్తున్నాము ఇగురు తర్వాత చేస్తాము అండ్ ఇప్పుడు టైం లేదు 1 అయింది సో అందుకని ఫాస్ట్ చేసేయాలి కాబట్టి ఇవైతే చేస్తున్నామండి ఫ్రై అండ్ పులుసు తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రాసెస్ ఏమేం ఉందో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఫిష్ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్ 2 అల్లం చిన్న పీస్ అండ్ అలానే వెల్లుల్లిపాయ ఒకటి సో ఇవన్నీ ఐటమ్స్ ఇవి పేస్ట్ చేసుకుంటాము అండ్ అలానే పులుసు కాబట్టి మనకి రసం రావాలి కాబట్టి అందుకనేసి చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి అండ్ మన క్వాంటిటీకి అంటే మనం ఎంత పీసెస్ తీసుకుంటామో దానికి అండ్ మన టేస్ట్ తగినట్టుగా మనం చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి అండ్ అలానే ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఈ నాలుగు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామండి ఇది పౌడర్ చేసుకొని లాస్ట్ లో ఫైనల్ గా పులుసు అయిపోయాక వేయడం కోసం అది ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము అండ్ దాన్ని పౌడర్ చేస్తాము అండ్ ఆబ్వియస్లీ ఎప్పుడైనా సరే మనం ఎలా అయినా ఖచ్చితంగా వేయాల్సిన ఐటమ్ అయితే కొత్తిమీర నాన్ వెజ్ అన్నిటికీ మనం యాడ్ చేస్తాం కొత్తిమీర సో కొత్తిమీర అండ్ మెయిన్లీ ఫిష్ పులుసు కాబట్టి ఫిష్ పీసెస్ అండ్ పులుసులోని మనం యాడ్ చేసేది ఏంటి అంటే హెడ్ టెయిల్ ఇలాంటివి అయితే బాగా యాడ్ చేసుకుంటాం కదా అందరం కామన్ గా పులుసులోనైతే ఇవైతే యాడ్ చేస్తాము కాబట్టి హెడ్ టెయిల్ అండ్ ఇంకొన్ని పీసెస్ ఉన్నాయి అవి అండ్ ఇంకా కొన్ని పీసెస్ ఉన్నాయి సైడ్కి అవి కూడా యాడ్ చేస్తాము అండ్ ఇవన్నీ అయితే ఫ్రై చేయాలి ఇంకా ఇవి ఫ్రై చేయలేదు ఇవి ఫ్రై చేసుకుంటాము ఇవి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు పులుసు స్టార్ట్ చేస్తాము ఈ ప్లేట్లో ఉన్న ఐటమ్స్ ఆనియన్స్ ఇవన్నీ పేస్ట్ చేసుకుందాము అండ్ అలానే ఈ ఇందులో ఉన్న ఐటమ్స్ ధనియాలు ఇవన్నీ కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇందాక చెప్పాను కదా మీకు ఈ ప్లేట్లో ఉన్న ఐటమ్స్ని పేస్ట్ చేసుకుంటాం అనేసి అదే పేస్ట్ అయితే రెడీ అయిపోయింది అండ్ అలానే పులుసు అండ్ ఇటు సైడ్ ఉన్న చిన్న ప్లేట్లలోని ధనియాలు జీలకర్ర అది కూడా పౌడర్ చేసుకొని రెడీ పెట్టేసుకున్నాము అండ్ ఇది కూడా ఫిష్ కూడా ఫ్రై చేసేసుకున్నాము కాబట్టి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఫిష్ పులుసు ఎలా చేసుకోవాలన్న ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి మమ్మీ ఫిష్ పులుసు కానివ్వండి ఇగురు ఫ్రై చాలా బాగా చేస్తారండి పులుసు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మాత్రం నేను పులుసు అండ్ ఫ్రై మాత్రమే షేర్ చేసుకుంటున్నా ఇగురు అయితే నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను నేనైతే అసలు ఏం చేయలేదండి మొత్తం మమ్మీ చేశారు వీడియో మాత్రం తీసుకున్నాను ఇక బాగుంటుంది కదా మమ్మీ చేస్తా అని చెప్పేసి వీడియో తీశాను సో ఒక కడాయి తీసుకోవాలండి కడాయిలోని మనం ఆనియన్స్ అండ్ అలానే పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు అండ్ మనం ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా అల్లం వెల్లిపాయ ఆనియన్స్ కలిపి ఆ పేస్ట్ని ఈ కడాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం సైడ్కి పెట్టాము కదా చింతపండుని కొద్దిసేపు నాననిచ్చాము కదా చింతపండుని ఆ చింతపండుని మనం ఇప్పుడు ఈ ఇందులోని ఈ కడాయిలోనే యాడ్ చేసుకుంటున్నాము మీరు ఎంత పులుపు తినగలరో మీ టేస్ట్కి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోండి అండ్ మా టేస్ట్కి తగినట్టుగా మేము వాటర్ అండ్ చింతపండు పులుపుని యాడ్ చేసుకున్నాము ఇలాంటివి ఏంటంటే మనకి మార్నింగ్ తెచ్చేస్తే తొందరగా మార్నింగ్ ఇలా తెచ్చేసారు అనుకోండి ఇంట్లో వాళ్ళు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు లేట్ అయిపోయింది అండ్ పిల్లల సంగతి తెలిసిందే కదా మార్నింగ్ ఒకటి అడుగుతారు అండ్ మళ్ళీ తర్వాత వాళ్ళు తినిన టైంకి ఇంకోటి కావాలి సో అందుకే లేట్ అయిపోయింది మార్నింగ్ అంతా చికెన్ అనుకున్నాము బట్ లాస్ట్లో ఫైనల్గా వాడు మా వాడు మాత్రం ఫిష్షే కావాలి అది లేకపోతే తిన్నన్నాడు ఇంకా అందుకనేసి వెంటనే మళ్ళీ చికెన్ క్యాన్సిల్ చేసుకున్నాము ఫిష్ తెప్పించుకున్నాము సో ఎలాగో తెప్పేసి నాకు తెస్తున్నారు కాబట్టి వీడియో తీద్దామనేసి తీస్తున్నాను నేను
मन पुलिसुगर षुगर आना बेलना टू पीस चीज का टू स्पून यानी ऐडक टेस्ट बहुत सो अंदकने पुल बेलम ऐडी बेलम ऐडक तरह फाइव मिनट वदाय फाइव मिनट वदले मैं उप कम अंत सरपैना लगा चूसको दिन तरह पीसेस मैं पे कदा आ पीसेस फ्राई चेसा कदा पुलिस कोसम आ पीसेस मैं पुलिस ऐडी बेलम वेसको पीसेस वेसको तरह फाइव मिनट वे पौडर पौडर रेडी पे कदा धनिया जीरा आवा मेत आ पौडर ने मैं इला ऐडी दा तो कोमीर ऐडको लिप्टी को सब अभी बाॉल अव्वाली पीसेस पीसेस की मन ऐड पौडर्स पेस्ट अंत पटाली का बटी को सब दिन अलग वद फ्लो सो फिश पुल्स प्रोसेस अंत चूसर कदा अभी पुल्स अच्छे रेडी आईपिंदी मैं इपड़ी राइस डायरेक्ट सर्व चेसको तिंदमे अंडन पुल्स इलांट फिश मतम ऐक्चुअल मैं बिर्यानी क्या रईस बहुत तीन इंटर अंदर रईस के प्रिफर से बिर्यानी अंत फिश मतलब बिर्यानी तो तीन नच्छा रईस तो इष्टपड़ता सो अंकने रईस तो फिश पुल अंड अला फिश फ्राई रेडू प्लाक सो पुलसम चूसर कदमी ईटम्स मनमेम अलग फ्रई कोसम उठी नार्मल ऐ फ्रई का अंदर मन बैटर ने तैयार इन डिपे मैं फ्रई चुस्क बैटर एन बिह्य पिं शनगपिं कॉर्न फ्लोर उप कम इवन कल डिपेको वाट पट्टन पीसेस की पट्टन वाटर याडेसको इला बैटर ने तैयार पेवाली इंदोनी मन फिश पीस डिपे डैरक्ट पैन इला वेसमें इला इंक मैं फ्राई चुस्कूं क्रिस्पी उ टेस्ट बहुत अंदकने इलाक सो इला डिपाली मैं मतलब पीस की पटेट डिपेको अला मैं पैन पेड़े अभी बाग फ्राई अवनिवाली सो फिश फ्राई रेडी अंड इध मन इंक डायरेक्ट सर्व चेसुकोवडमे मैं बैटर रेडी चेसुकुन्नाम कदा अंदुलो मन अलाकटे टेस्ट बहुत अंड अला टाइम टेकिंग अंडी फ्राई अवडानिकि टाइम तीसुकुंटुंदि एंदुकंटे स्लो लो मन फ्राई चेसुकुन्नट्लयिते बागा अदि लोपल बॉयल अवुतुंदि टेस्ट बहुत नार्मल गा हाई लो चेसुकुंटे गनुक फ्राई अयिपोद्दि बट लोपल बॉयल अवदु कदा अंदुकनेसि अंटे ई बैटर याड चेसिनप्पुडु मात्रं कोंचेम स्लो लोने टाइम तीसुकोनि फ्राई चेसुकोवालि అప్పుడు లోపల ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇది ఇప్పుడు ఫిష్ ఫ్రై అయిపోయింది సో రెండు రెడీ అయిపోయాయి అండి ఇంకా సర్వ్ చేసుకోవడమే మనం ఆ ఫిష్ పుల్స్ అండ్ ఫ్రై